నమస్తే, శశి హోమ్ టాక్స్కి స్వాగతం. చూస్తున్నారు కదా, ఈరోజు నేను సూపర్ స్పెషల్ జ్యూసీ దహీవడ, మసాలా దహీవడ తయారు చేసి చూపిస్తానండి. చాలా సూపర్గా ఉంటుంది, మహాద్భుతం. అంటే త్వరగా 10 నిమిషాల్లోనే ఇది చేసేసుకోవచ్చు, గంటలు గంటలు నానబెట్టకుండా పెరుగులో. సూపర్గా అవుతుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు మినప్పిండి ఉంటే చాలండి, రుబ్బిన మినప్పిండి ఉంటే చాలు. అయితే రెసిపీకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. చూస్తున్నారు కదా, మొట్టమొదటగా రుబ్బిన మినప్పిండి. అంటే నేను ఇందులో ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర అవన్నీ వేసి అల్లము రుబ్బుకొని ఉంచుకున్నాను. పెరుగు, చిక్కటి పెరుగు, కొంచెం నీళ్లు కలుపుకొని ఇలా జారుగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చాట్ మసాలా పౌడరు, కొంచెము చింతపండు రసము, ఆ తర్వాత జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఇవైతే మొట్టమొదటగా కావాలి. మొట్టమొదటగా ఒక గ్రీన్ చట్నీ తయారు చేసి చూపిస్తాను. కాస్త పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెము ఒక 2-3 స్పూన్లు చింతపండు రసం, ఇవన్నీ కలిపి మిక్సీలోకి వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది, సైడ్ డిష్గా శాండ్విచెస్ కూడా బాగుంటుంది. రకరకాలుగా ఈ చట్నీని మనము వేరే రెసిపీస్కి కూడా వాడుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ చట్నీ, గ్రీన్ చట్నీ సూపర్గా తయారైపోయింది. ఆ తర్వాత చూస్తున్నారు కదా, వడలు, చిన్న చిన్న వడలు వేసేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఈజీ, వడలు చేయడం కూడా చాలా ఈజీ. ఎలా క్రిస్పీగా చేసుకోవచ్చు, అలాగే మిక్సీలో రుబ్బుకొని నూనె పీల్చకుండా ఎలా క్రిస్పీగా వడలు తయారు చేసుకోవచ్చు అని నేను ఒక వీడియో చేశాను, అది కూడా లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా నా రెసిపీస్ కూడా లింక్ పెడతాను, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. కాస్త అటు ఇటు బాగా దూరగా కాల్చుకోవాలి. దీన్ని 2 సార్లు కాల్వక్కర్లేదండి, ఎందుకంటే ఒక్కసారి బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ హైలో పెట్టేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే బాగా క్రిస్పీగా వడలు సూపర్గా తయారైపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త, అలా కాస్త ఇబ్బంది అనిపిస్తే ప్లేట్లోకి తీసుకొని కాల్చిన వడల్ని ఆ తర్వాత నీళ్ళల్లోకి వేసుకోవచ్చు. నీళ్ళల్లో వేసుకోవటం వల్ల ఆయిల్ అంతా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, అలా నొక్కేసి 2 అరచేతుల మధ్యలో వడల్ని నొక్కేసి ఇమీడియట్గా పెరుగులో వేసేసుకోవాలి. అంటే మనకు 2 నిమిషాలే టైం పడుతుంది నొక్కేసి అందులో వేసుకోవటానికి. 10 నిమిషాల్లో టోటల్ రెసిపీ తయారైపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం వడల్ని అంతా ఇలా కాస్త నొక్కి పట్టి ఆ నీళ్ళన్నీ పిండేసామంటే ఆయిల్ కూడా నీళ్లతో పాటు వెళ్ళిపోతుంది. పెరుగులో కలిపేసుకోవాలి. పెరుగులో ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉంచుకోవాలి, అప్పుడే బాగా పడుతుంది వడలకి ఉప్పు. వడల్లో ఆల్రెడీ పిండిలో వేసేసింటాం కదా, కొంచెం పెరుగులో కూడా వేసుకుంటే బాగుంటుంది. కాస్త 5 నిమిషాలు అయితే చాలండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్క వడని ఇలా ఒక కడ్డీగా స్పూన్తోనో దేనితోనో ఒక్కదాంతో తీసుకోవచ్చు. నేను చాప్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా అయిపోయాయి, టైమే పట్టదు. ఎవరైనా గెస్ట్లు వచ్చారు అంటే మన దగ్గర మినప్పిండి రెడీగా ఉంటే టక్కుమని చేసి ఇచ్చేయచ్చండి. ఆ తర్వాత నైట్ డిన్నర్కైనా బాగుంటుంది, స్నాక్స్కైనా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటాయి, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. కాస్త నార్త్ ఇండియన్ స్టైల్ అనుకోండి, ఇలా గ్రీన్ చట్నీ మొట్టమొదట ఈ వడల మీద వేసేసుకోవాలి. ఈ సీక్వెన్స్ ఎలాగైనా వేసుకోవచ్చు మనము. నేను మొట్టమొదట గ్రీన్ వేస్తున్నాను, వైట్ మీద గ్రీన్ చాలా బాగా కనిపిస్తోంది కదా. కొంచెం స్పైసీగా, కొంచెము ఇంకా మీఠా కావాల్సిన వాళ్ళు అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు, నేను లయన్ డేట్ సిరప్ వేస్తున్నాను.
లేకపోతే ఇమ్లీ రసంలో బెల్లం కలిపి కూడా అలా కూడా స్వీట్ చట్నీ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం కారం, కొంచెం తీపి, కొంచెం పులుపు, అలా సూపర్గా చెప్పట్గా స్పైసీగా సూపర్గా ఉంటుంది. మరీ ఎక్కువ ఘాటైన కారం లేకుండా తగినంత కారంతో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాట్ మసాలా చల్లేసుకోవాలి. చాట్ మసాలాతో ఈ చట్పట్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. విధ విధాలుగా మనము చాట్ మసాలా యూజ్ చేస్తూ ఉంటాము. జీలకర్ర పొడి, జీలకర్ర పొడి కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. కొంచెం కావాలంటే కారపొడి కూడా చల్లుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ కాస్త పైన చల్లుకుంటే ఇంకా హోటల్ స్టైల్, మనకు స్ట్రీట్ ఫుడ్లో ఇచ్చే స్టైల్లో ఈ చాట్, దహీ వడ చాట్ అనేది మనం చేసేసుకోవచ్చు. సూపర్గా ఆ స్టైల్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, సూపర్గా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా అప్పుడే లటక్కుమని తినేద్దామా అనేటట్టుగా ఉంది కదా. ఎందుకు ఆలస్యం? మీరు కూడా చేసేసుకోండి. నాకు తప్పకుండా కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. సూపర్ టేస్టీ దహీ వడ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.